ఇంకా రెండో రెసిపీ మాకు ఏం పరిచయం చేస్తున్నారు? పొమగ్రనేట్ పికిల్. ఓకే, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేసేయండి. పొమగ్రనేట్, సాల్ట్, జీలకర్ర, కారం, ఆవాలు, వెల్లుల్లిపాయలు. ఓ, చాలా తక్కువ ఇంగ్రీడియన్స్ కనిపిస్తున్నాయి. ఓకే, పొమగ్రనేట్ పికిల్ కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా, ఇంకెందుకు ఆలస్యం? ప్రాసెస్ ని కూడా వాచ్ చేసేద్దాం. ఫస్ట్ ఏం చేసుకోవాలండి? ఫస్ట్ మనం జీలకర్ర తీసుకుని కొంచెం ఫ్రై చేసుకుందాం వితౌట్ ఆయిల్. వితౌట్ ఆయిల్? ఓకే. ముందైతే స్టవ్ ఆన్ చేయాలిగా. ఆన్ చేయండి. ఓన్లీ జీలకర్ర. ఇది ఎక్కడ నేర్చుకున్నారండి రెసిపీ? అవునండి. ఓనా? అప్పుడప్పుడు ఇలాంటి ప్రయోగాలు కూడా చేస్తూ ఉంటాను. గ్రేట్ గ్రేట్. అది ఫ్రూట్ తోనే ఒక పచ్చడి చేయడం అంటే ఆవకాయతో చేస్తారు. అట్లే మనం ఆఖరికి కాకరకాయతో కూడా చూసేస్తాం. వెజిటబుల్స్ అన్ని రకాలతో చూసుకోవచ్చు. మనం ఎందుకు పొమగ్రనేట్ ఎందుకు తీసుకోకూడదు అని ఆలోచించి చేసాను. చాలా బాగుందా? చాలా బాగుంది. ఓకే, పెట్టారు అందరికి? అందరికి పెట్టాను. స్వీట్ స్వీట్ గా, స్పైసీ స్పైసీగా వెల్లుల్లిపాయ ఒకటి ఫ్లేవర్ యాడ్ చేస్తాం. ఇందులో మీకు చూపిస్తాను ఆ టేస్ట్ అంతా కలిపి. నెక్స్ట్ మీ ఫేవరెట్ పికిల్ ఏదంటే ఇదే చెప్తారు. ఓకే ఓకే. ఇప్పుడు కొంచెం హీట్ అయింది ఇది, కొంచెం ఇవి వేసుకుందాం. కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఎక్కువ పడుతుంది. అది కూడా మనకి ఆయిల్ లేకుండా లైట్ గా ఫ్రై చేసుకోవాలి. దోరగా కొంచెం రెడ్డిష్ వచ్చేలాగా చేసుకో. అలానే ఓన్లీ పొమగ్రానైట్ తీసుకున్నారా, ఇంకేదైనా ఫ్రూట్ ఎట్లా ట్రై చేశారా ముందు ట్రై చేసేటప్పుడు? ముందు ట్రై చేసేటప్పుడు యాపిల్ తో చేశాను. నెక్స్ట్ సెట్ యాపిల్ తో సెట్ బానే ఉందా? ఓకే ఓకే. ఎక్కువ ఫ్రూట్స్ అనగానే మనం జామ్స్ ఎక్కువ అలాంటి వాటికే ఎక్కువ అనుకుంటాం, కానీ వెరైటీగా ట్రై చేద్దాం, ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే. నిల్వ కూడా ఉంటుందా? 10 డేస్ వరకు ఉంటుంది. 10 డేస్ అంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 10 డేస్ ఉంటుందండి, లేకపోతే 2 డేస్ ఉంటుంది బయట నుంచి. బయట ఉంచితే ఓకే. బాగుంది. స్టార్ట్. ఇప్పుడు ఇప్పుడు కొంచెం ఇది వేగింది, ఆపేద్దాం. ఆపేద్దాం. దీంట్లోకి అది తీసుకు. అండ్ నెక్స్ట్ మనం వెల్లుల్లిపాయలు తీసుకోవాలి. ఇవి ఇందులో వేసుకుని ఆపేయచ్చు. ఇప్పుడు స్మాష్ చేయాలి దీన్ని. మరి మెత్తగా కాకుండా, మరి ఎక్కువగా కాకుండా. దీనికి క్వాంటిటీ ఏమైనా ఉంటుందా? పికిల్ అన్నాం కాబట్టి ఒక దానిమ్మ గింజలకి ఒక 10 రెమ్మలు వెల్లుల్లి రెమ్మలు తీసుకోవచ్చు. 10 వెల్లుల్లి రెమ్మలు అండ్ 1 స్పూన్ ఆఫ్ జీలకర్ర. ఇప్పుడు దీన్ని సైడ్కి పెట్టుకుని పొమగ్రనేట్ తీసుకుని. ఇది కూడా ఆర్గానిక్. ఓకే, నో మెడిసిన్స్. పొమగ్రనేట్ వేసేసాము. తర్వాత కొంచెం కారం మిక్స్ చేసుకోవాలి. పికిల్ అనేటప్పుడు కొంచెం కారం ఎక్కువే పడుతుంది కదా, కానీ ఇది ఫ్రూట్ కదా, స్వీట్ వస్తుంది కాబట్టి అంత ఎక్కువ తీసుకోకర్లేదు. ఓకే, ఇప్పుడు ఇందులో ఇది మిక్స్ చేసుకోవాలి. వెల్లుల్లి, జీలకర్ర, జీలకర్ర పేస్ట్. దీన్ని బాగా మిక్స్ చేసుకుని మళ్ళీ మనం పాన్ పెట్టుకుని వేట్ చేసుకోవాలి. ఓకే, మొత్తాన్న ఇది ఇది కాదు, మళ్ళీ ఆయిల్ వేసి కొంచెం ఆవాలు ఆవాలు జీలకర్ర ఇప్పుడు ఆయిల్ వేసి ఫ్రై చేయాలి. ఓకే, మీరు ఆ పని చేస్తూ ఉండండి, దీన్ని నేను కలుపుతూ ఉంటాను. ఓకే, ఆవాలు, జీలకర్ర, మళ్ళీ జీలకర్ర పడుతుంది. ఆవాలు అంటే పోపు లాగా ఫైనల్ గా? ఆ ఫైనల్ పోపు. ఇది ఆయిల్ మనం ఎక్కడ యాడ్ చేయలేదు కదా ఫస్ట్ నుంచి, అందులోని ఇలా కలుపుతుంటేనే మంచి అరోమా వస్తుంది. చక్కగా జీలకర్ర ఫ్రై చేసాం కదా, అలాను పచ్చి వెల్లుల్లి రెబ్బలు వేయడం వల్ల కూడాను మంచి అరోమా వస్తుంది. సో ఇదంతా మిక్స్ అయిపోయింది కదా, ఇక్కడ పెట్టేశాను.
ఆవాలు వేసుకున్నారు అందులో ఆవాలు జీలకర్ర కలిపి వేసేసాను ఓకే ఇంకా ఇంకేం అవసరం లేదా కరివేపాకు అట్లా కరివేపాకు వేసుకోవచ్చు కొత్తిమీర అక్కర్లేదు కరివేపాకు వేసుకోవచ్చు ఇందులో అల్లం మాత్రం వేసుకోరు కదా అల్లం వేస్తే బాగుంది ఓకే ఓకే అల్లం వేస్తే అది మసాలా టేస్ట్ కింద వచ్చేస్తుంది వెల్లుల్లి వేస్తే కొంచెం నిల్వ ఉండడానికి వెల్లుల్లి ఎక్కువ మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట అది అండ్ వంటికి కూడా పిల్లలు డైరెక్ట్ గా తీసుకోమంటే తీసుకోరు అలా మనం ఈ పిక్కిల్ ద్వారా మనం పెడితే అట్ ఏ టైం ఫ్రూట్ వెళ్తుంది గార్లిక్ వెళ్తుంది కాబట్టి వాళ్ళు 1 స్పూన్ ఆఫ్ తిన్నా సరిపోతుంది ఇది ఇప్పుడు పోపు ఎగిపోయింది మనం అందులో వేసి మిక్స్ చేసుకోవాలి బాగా పట్టుకున్నాక లైట్గా ఆయిల్ వేసుకున్నారు అది కూడాను ఇప్పుడు ఇదంతా కూడా కలుపుకున్నాం అదంతా మిక్స్ చేసుకో మిక్స్ చేసుకుని బౌల్లోకి తీసేసుకో ఓకే డిష్ అవుతుంది ఓ సాల్ట్ వేయలేదంట అవసరం ఉంటుందా సాల్ట్ బాబరే చూసారా అమ్మాయి చెప్పింది సాల్ట్ వేయాలని సో మీకు బాగా హెల్ప్ చేస్తుంది అనమాట దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది అమ్మో అమ్మో నలుగురు నాలుగు చేతులతో వేశారు ఇంకా నేనే తినాలి దీన్ని ఇప్పుడు చాలనా ఓకే మొత్తం కలిపేసుకున్నా ఇలాగే 2-3 డేస్ ఉంటుంది మ్యాంగోతో ట్రై చేశారా మామిడి పండుతో మామిడి పండుతో తాండ్ర చేసాము జెల్లీ ఓకే ఓకే అండ్ మామిడి కాయతో బెల్లంతో కలిపి వెరైటీ రెసిపీ చేస్తాం సీజన్ అయిపోయింది అన్ని ట్రై చేసేసారు అన్నమాట చాలా బాగుంది లైట్గా పోపు కూడాను కొద్దిగా ఆయిల్ వేసి వేసుకున్నాము ఎక్కువ అవసరం లేదు సింబాలిక్గా చెప్తున్నాను అన్నమాట పొమగ్రనేట్ పికిల్ మీరు కూడా ట్రై చేయండి మీరు టేస్ట్ చూసి చెప్పండి తప్పకుండా అండి ఓకే మరి పొమగ్రనేట్ పికిల్ రెడీ అయిపోయింది మరి దీని టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడే మీకోసం చూసి చెప్పేస్తాం కారం కొంచెం వేసుకున్నప్పటికీ తినేటప్పటికీ కొంచెం హెవీగా అనిపిస్తుంది కాకపోతే ఏంటంటే పొమగ్రనేట్ కొంచెం స్వీట్గా ఉంటుంది కాబట్టి తినేటప్పుడు నములుతుంటే మనకి ఆ స్వీట్నెస్ దానికి రెండింటికి బ్యాలెన్స్ చేసేస్తుంది ఓవరాల్గా జీలకర్ర ఫ్లేవర్ మాత్రం చాలా బాగుంది ఎందుకంటే జీలకర్రని వేయించేసి దానిలో మన వెల్లుల్లి రెబ్బలు వేసేసి అది కూడా వేసాము ఫైనల్గా మనం చక్కగా పోపు కూడా పెట్టుకున్నాం కాబట్టి ఆ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది ఓవరాల్గా అయితే చాలా బాగుందండి ట్రై చేయొచ్చు ఇంట్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఓకే రాధిక గారు చాలా బాగుందండి చాలా కొత్తగా అనిపిస్తుంది పొమగ్రనేట్ పికిల్తో పికిల్ ఎలా రెడీ అవుతుందో అనుకున్నాను కాకపోతే ఎక్కువ రోజులు నిల్వ ఉండనప్పటికీ మనం ఇన్స్టెంట్గా తయారు చేసుకోవాలనుకుంటే బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు పిల్లలు కూడా మీరు అన్నట్టు ఇలా ఫ్రూట్స్ డైరెక్ట్గా తినరు కాబట్టి ఈ విధంగా లంచ్ బాక్స్లో కనుక మనం యాడ్ చేసేస్తే కొంచెం హెల్దీ ఫుడ్ ఇచ్చినట్టు ఉంటుందన్నమాట ఓకేనండి ఈరోజు మా ప్రశ్న కోసం చక్కని 2 రెసిపీస్ 2 కూడా హెల్దీ వేలో నేర్పించేశారు కందులతో చట్పట్ దాంతోపాటుగా పొమగరెట్ పికిల్ 2 కూడా చాలా డిఫరెంట్గా చాలా టేస్టీగా ఉన్నాయండి మరి ఇంత చక్కని రెసిపీస్ మీరు మాకు ఈరోజు పరిచయం చేసినందుకు మీకు గీతాకృష్ణ శారీస్ తరఫు నుంచి అద్భుతమైన గిఫ్ట్ వచ్చి మీ సొంతం చేసుకున్నారు గీతాకృష్ణ శారీస్ వారు వనస్థలిపురం చందానగర్ దాంతోపాటుగా కొత్తగా కొత్తపేటలు ఉన్న విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ పక్కన కూడా కొత్తగా బ్రాంచ్ ఓపెంచేశారు అక్కడ శారీస్ కుర్తీస్ చుడిదార్స్ దాంతోపాటుగా కిడ్స్ వేర్ కూడా అవైలబుల్ ఉంది ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ నానా బాయ్ సో చూసారు కదండి ఈరోజు మనకు రాధిక గారు పరిచయం చేసిన 2 రెసిపీస్ కూడా చాలా టేస్టీగా చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇంట్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మరి ఇలాంటి కొత్త కొత్త రుచులు మీకు కూడా ఏమైనా తెలుసా మా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా అయితే వెంటనే ఈ నెంబర్కు కాల్ చేయండి మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555 మరి ఇది వాటి మన రుచుడు కార్యక్రమం రేపటి రుచుడు కార్యక్రమంలో మరిన్ని సరికొత్త రుచులతో మళ్ళీ కలుద్దాం టిల్ దెన్ ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitha tv ఛానల్లో చూడండి